ఉలవలు నవధాన్యాల్లో ఒకటి అని పిలుస్తుంటారు. దీనితో పలు రకాల వంటకాలు చేసుకుంటూ ఉంటారు. కానీ చాలామంది దీనిని తినరు. అతిగా తినడం వల్ల వేడి చేస్తుంటుంది. పశువుల దాణాలను ఉలవలను వాడుతుంటారు. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా నేటి తరంలో ఉలవలు ఇతరత్రా వాటి ప్రాముఖ్యత గురించి తెలిసిన వారు కొద్దిమందేనని చెప్పుకోవచ్చు. మరి ఉలవలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకుందాం. కప్పు ఉలవలకు 4 కప్పులు నీళ్లు పోసి నానబెట్టి కుక్కర్లో ఉడికించి ఆ ఉలవకట్టుకు చిటికెడు ఉప్పు కలిపి ఉదయం పరగడుపునే తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. మేలైన ఉలవలను చిన్న మంట మీద లేతగా వేయించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత పిండి చేసుకోవాలి. ఇలా వచ్చిన పొడిని రోజు పరగడుపున 2 చెంచాలు మోతాదు తీసుకుని గ్లాసుడు నీళ్లలోకి వేసుకుని తాగితే బరువు తగ్గుతారు. మూత్ర సమస్యలు ఉన్నవారు 1 కప్పు చొప్పున ఉలవచారు కొబ్బరి నీరు కలిపి తీసుకుంటూ ఉంటే ఉపశమనం కలుగుతుంది. ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకునే మహిళల్లో నెలసరి రాకపోవడం, క్రమం తప్పడం వంటి ఋతు సంబంధ సమస్యలు రావట, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని పలచబరచడంలో ఉలవ చక్కగా ఉపయోగపడుతుంది. నేరుగా తినేదానికంటే ఉడికించి మొలకెత్తించిన లేదా వేయించి పొట్టు తీసిన ఉలవలను తిన్నప్పుడు పోషకాల విలువ మరింత పెరుగుతుందట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.